కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. తనను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు విధేయుడిగా ఉంటూ సేవ చేసుకుంటానని, పేద ప్రజలకు, రైతులకు, నిరాశ్రయులకు అండగా ఉంటూ వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలను అందించేలాగా కృషి చేస్తానని, రాష్ట్రంలో జిల్లాల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించి రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత, ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మా నాయకుడు జగన్మోహన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి వారసారి ఎమ్మెల్యేకి గెలిపించడానికి పాణ్యం ప్రజలు మరొక్కసారి నన్ను గెలిపించి ఈ పాణ్యం నియోజకవర్గాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరూ కోరడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలకు సంబంధించిన వరకు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు, రైతులకు అందరూ కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్క పేదవానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల్లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క పేదవానికి కూడా లభ్యత చేకూర్చే విధంగా తీసుకుంటాం. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు సాగునీరు ఎక్కడైతే ఇవ్వడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా ఇప్పుడు మొన్నటి వరకు గోర్కల్ రిజర్వాయర్లో నీళ్లు ఉండి కూడా నాయకుల అసమర్థతనే, అధికారులు సరైన నిర్లక్ష్యమైతేనే కూడా రైతులు చాలామంది ఎస్ఆర్టీసీ రైతులు అన్యాయం జరగడం జరిగింది. నేను 2000 నుంచి 2014 ఏ రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి నీళ్లు కావాలని అడగని పరిస్థితి, మళ్ళీ అటువంటి పరిస్థితి ఏ రైతు కూడా శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉండి, గోర్కల్ రిజర్వాయర్ నీళ్లు పెట్టి ఏ రైతు కూడా రోజు నుండి మాకు నీళ్లు కావాలనే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రైతులకు ఎప్పుడు నీళ్ళు అవసరం అనుకుంటే ఆ నీళ్లు ఖచ్చితంగా వదిలిపెట్టి ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రైతులకందరికీ కూడా గిట్టుబాటు ధర కాదు, మేము కూడా రైతులకందరికీ కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర, ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటే, ఈ నవరత్నంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళకందరికీ కూడా 15,000 ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేద కుటుంబ అర్హత కలిగిన పేద కుటుంబానికి కూడా నవరత్నాల కింద లభ్యత చేకూరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలను, ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా, కర్నూలు జిల్లా ప్రజలందరినీ కూడా కోరేటప్పటికే జగన్మోహన్ రెడ్డికి నాయకత్వాన్ని బలపరచండి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా సహకరించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే మేము ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా మీరు గెలిపించవలసిందిగా కర్నూలు ప్రజలను, అదేవిధంగా పాణ్యం ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది.